Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీరిద్దరినీ ఢీ కొట్టే సత్తా టీడీపీకి లేదా? ఏ పార్టీకైనా క్యాడర్ను నడిపించే లీడర్ కావాలి. అలా లేకుంటే మాత్రం ఓటమి మూటగట్టుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రత్యర్థి బలంగా ఉన్న చోట అంతే బలమైన నేతను తయారు చేసుకోవాలి. లేదంటే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న చోట నేతలు కార్యకర్తలు చేజారిపోయే ప్రమాదం ఉంది. మొక్కుబడిగా పోటీ చేయడం తప్ప గెలుపు కోసం ప్రయత్నించే పరిస్థితులు ఉండవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంది. మరి ముఖ్యంగా టీడీపీకి కీలకమైన కృష్ణా జిల్లా గుడివాడ గన్నవరం నియోజకవర్గాలలో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ ప్రత్యర్థిని ఢీకొట్టే బలమైన నేతను నిలబెట్టడంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి గుడివాడ నియోజకవర్గం అత్యంత కీలకం. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గం గుడివాడ. నిమ్మకూరు ప్రస్తుతం గుడివాడ పరిధిలో లేకపోయినా ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అంటే అదే. కానీ అక్కడ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుత మంత్రి కొడాలి నాని గతంలో టీడీపీలోనే ఉన్నా ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అక్కడ నానిని ఢీకొట్టే ధీటైన అభ్యర్థి టీడీపీకి లేరు. గత 2 ఎన్నికల్లోనూ అక్కడ గట్టి అభ్యర్థిని నిలబెట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారు. రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్, నాని బలం ముందు నిలబడలేకపోయారు. అవినాష్ పార్టీని వీడిన తర్వాతైనా చంద్రబాబు గుడివాడపై పెద్దగా దృష్టి పెట్టలేదు. మధ్యలో వంగవీటి రాధా పేరు వినిపించినా అందులో నిజం లేదని తేలిపోయింది. కొడాలి నాని చంద్రబాబు, లోకేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినా నియోజకవర్గంలో ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టే నేతే లేరు. ఇక గన్నవరంలోనూ టీడీపీది దాదాపు ఇదే పరిస్థితి. 2019లో వైసీపీ వేవ్లోనూ వల్లభనేని వంశీ మోహన్ విజయం సాధించారు. కానీ ఆ తరువాత ఆయనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లోకేష్ ఇదంతా చేయించారని ఆరోపిస్తూ ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి గన్నవరం బాధ్యతలు అప్పగించినా ఆయన ఫ్లెక్సీలకే పరిమితమయ్యారే తప్ప పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీ అయిన సందర్భాలు లేవు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసినా అందుకు ధీటుగా స్పందించే టీడీపీ నేత గన్నవరంలో లేరు. చివరకు ఆయనే క్షమాపణ చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. వచ్చే ఎన్నికలలో గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ మధ్య గద్దె రామ్మోహన్ వస్తారని ప్రచారం జరుగుతున్నా క్లారిటీ మాత్రం లేదు. ఎవరైనా నేత కొత్త నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కార్యకర్తలు ప్రజలకు దగ్గరవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. అలాంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి బలమైన నేతలున్న నియోజకవర్గాలకు వెళ్ళి వారికి గట్టి పోటీనివ్వాలంటే మాత్రం కనీసం 2 ఏళ్లైనా కావాలి. అంతేకాదు అంగబలం, అర్ధబలం కూడా ఉండాలి. కానీ చంద్రబాబు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళిద్దరిపై రాష్ట్ర కార్యాలయంలో జూమ్ మీటింగ్లలో ఎన్ని విమర్శలు చేసినా ప్రయోజనం ఉండదని, నియోజకవర్గంలోనే విమర్శలను తిప్పుకొట్టే నేతలు కావాలని తమ్ముళ్లు కోరుతున్నారట. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కోకుంటే గుడివాడ గన్నవరంలో టీడీపీ పోటీ నామమాత్రంగానే ఉంటుందంటున్నారు.